శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఆన్లైన్ ద్వారా సులభతరం చేయాలని టీటీడీ ప్రయత్నిస్తుంటే అక్రమార్కులు మాత్రం దీన్ని ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు నకిలీ వెబ్‌సైట్లతో భక్తులను నిలువున ముంచేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఒకవైపు టీటీడీ అన్ని ఆన్లైన్లోనే అంటోంది, కానీ ఆ స్థాయిలో ఐటీ శాఖను డెవలప్ చేయకపోవడంతో నకిలీ వెబ్‌సైట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి, భక్తులతో ఆటాడుకుంటున్నాయి. ఏడుకొండల వాడికి భక్తుడికి అనుసంధానమైనది టీటీడీ వెబ్‌సైట్. ఈ అనుసంధానాన్ని కొందరు మాయగాళ్ళు బ్రేక్ చేశారు. దొడ్డిదారిని సంపాదించడానికి దేవుడి వెబ్‌సైట్కే కన్నం పెట్టారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు, తమ జీవితం ధన్యమవుతుంది అని భావిస్తారు భక్తులు. స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ సర్వదర్శనం క్యూలైన్, నడకదారి భక్తుల క్యూలైన్, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటు నిర్దేశించిన సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవా టికెట్లను కలిగిన భక్తులను, వయోవృద్ధులను, వికలాంగులను, చంటిబిడ్డల తల్లిదండ్రులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 80,000 నుంచి 100,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉండగా, అంతకుమించి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తున్నారు. దీంతో గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో 2014 అక్టోబర్లో ప్రయోగాత్మకంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో భక్తులకు విక్రయించడం ప్రారంభించింది టీటీడీ. టికెట్ కొన్న భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్ వద్దకు చేరుకుంటే 2 గంటల్లో స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా సులభంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుండడంతో టీటీడీ ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక వసతి గదులు, సేవా టికెట్లను కూడా టీటీడీ ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. నిత్యం 1500 వసతి గదులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుండగా నెల నెలా వేల సంఖ్యలో సేవా టికెట్లను ఆన్లైన్లో భక్తులకు కేటాయిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ఆన్లైన్లో మాత్రం భక్తులకు టికెట్లు కేటాయిస్తూనే ఉంది. 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరణ చేసిన అక్టోబర్ వరకు సేవా టికెట్లతో పాటు స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచింది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే భక్తులు స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభిస్తుండడంతో ఆన్లైన్ విధానానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక్కడే అక్రమార్కుల ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఎలాగో తెలుసా? టీటీడీ వాళ్ళ ప్రసాదాలు ఆన్లైన్లో ఇస్తామని చెప్పి కొన్ని నకిలీ వెబ్సైట్స్ వచ్చినాయి. వాటి మీద ఇంకా దర్శనాలు కూడా చాలా వెబ్సైట్స్ వాళ్ళు మేము దర్శనం ఇప్పిస్తాము, లడ్లు పంపిస్తామనిస్తున్నారు. కాబట్టి టీటీడీ వారు ఇట్లాంటి వెబ్సైట్ల మీద విజిలెన్స్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. టీటీడీ వాళ్ళు వాళ్ళ యొక్క ఐటీ విభాగాన్ని టైట్ చేసేసి ఇట్లాంటి డూప్లికేట్ వెబ్సైట్లు రాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. టీటీడీ అధికారికంగా tirupatibalaji.ap.govt.in తో పాటు టీటీడీ సేవా ఆన్లైన్ .com వెబ్సైట్లు నిర్వహిస్తోంది. ఈ వెబ్సైట్ అడ్రస్నే అక్రమార్కులు కాస్త అటు ఇటుగా మార్చి కుప్పలు తెప్పలుగా నకిలీ వెబ్సైట్లను సృష్టించారు. భక్తులను కొండెక్కకుండా ఇంట్లోనే కంప్యూటర్ల ముందే నిలువుదోపిడీ చేయించేస్తున్నారు. టీటీడీ వాళ్ళది ఒకే వెబ్సైట్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. దీని నకిలీ వెబ్సైట్ల ద్వారా భక్తుల్ని మోసం చేయడం జరుగుతుంది. దీని ద్వారా భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తే వీళ్ళు దర్శనం లేదని చెప్పడం ద్వారా భక్తులు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనిపై సమగ్రమైన విచారణ జరిపి ఒక కమిటీ వేసి ఆ నకిలీ వెబ్సైట్ని అరికట్టి భక్తులకి మేలు చేయాలని కోరుకుంటున్నాం. కొన్ని వెబ్సైట్లు స్పెషల్ దర్శనం టికెట్లను భక్తులకు భారీ రేట్లకు విక్రయిస్తూ ఉంటే మరికొన్ని వెబ్సైట్లు మాత్రం నకిలీ టికెట్లతో శ్రీవారి భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నాయి. చాలామంది భక్తులు ఈ వెబ్సైట్ల బారిన పడి మోసపోవడంతో, డబ్బులు పోగొట్టుకోవడంతో టీటీడీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. నకిలీ వెబ్సైట్లని తెలియక భక్తులు తికమకపడి బుక్ చేసుకున్నా కొండపై ఆ టికెట్లకు ఎలాంటి ఆదరణ లేకపోవడంతో నిజం తెలిసి భక్తులంతా షాక్ అవుతున్నారు. కొంతమంది దళారులు అయితేనేమి, లేకపోతే ఈ నకిలీ ఆ ఫేక్ వెబ్సైట్స్ని మేనేజ్ చేసేటువంటి వాళ్ళు ఈ పేర్లకి సిమిలర్గా ఉండేటట్లుగా ఒక లెటర్ కానీ లేకపోతే ఒక చిన్న వర్డ్ మార్చుకునేసి అలాగే ఉండేటట్లుగా
కొన్ని వెబ్సైట్స్ని రన్ చేయడం వల్ల ఎప్పుడైతే ఈ భక్తులు పిలిగ్రిమ్స్ సెర్చ్ చేస్తారో టీటీడీకి సంబంధించినటువంటిది అలాంటప్పుడు ఈ వెబ్సైట్స్ ముందు దాంట్లో ఏదైతే హోస్ట్ చేస్తుందో గూగుల్ కావచ్చు లేకపోతే గోడాడి కానీ ఇవన్నీ ఆ హోస్ట్ వెబ్సైట్లో ఈ పేర్లు ముందు రావడం వాళ్ళు భక్తుల్ని కొంతమందిని పక్కదారి పట్టించి మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ విధంగా చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ కూడా మాకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ద్వారా కానివ్వండి లేకపోతే ఈమెయిల్ కంప్లైంట్స్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విభాగం అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఐటీ విభాగం నిరంతరం ఈ ఫేక్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వారే స్వతహాగా వీటిని చెక్ చేస్తూ గుర్తించడం జరుగుతుంది నకిలీ వెబ్సైట్ల నిర్వాహకంతో మోసపోయిన భక్తులు టీటీడీకి కంప్లైంట్ చేశారు దీంతో టీటీడీ విజిలెన్స్ ఈ ఉదంతంపై దృష్టి పెట్టింది గత ఏడాది 15 వెబ్సైట్లను గుర్తించిన విజిలెన్స్ ఈ సంవత్సరం 20 నకిలీ వెబ్సైట్లను పసిగట్టింది నకిలీ వెబ్సైట్ల మాయగాళ్లపై టీటీడీ క్రిమినల్ కేసులు పెట్టింది ఆన్లైన్లో దర్శనం సేవా టికెట్లను బుక్ చేసుకోవాలనుకున్న వాళ్లు ఒకటికి రెండు సార్లు వెబ్సైట్లను చెక్ చేసుకోవాలని టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే సేవలను పొందాలని సూచిస్తున్నారు భక్తులకు ముక్తంగా విజ్ఞప్తి దర్శనానికి సంబంధించి కానీ ఆర్జిత సేవలకు సంబంధించి కానీ టీటీడీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్స్ కరెక్ట్ అయినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో www.tirupatibalaji.ap.gov.in ఒకటి అదేవిధంగా సేవలకు సంబంధించి ttdonlinesewa.com ఈ రెండు దాంతోపాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ టీటీడీ వెబ్సైట్లో సెర్చ్ చేయాలనుకుంటే దానికి సంబంధించి www.tirumala.org అనేటువంటి ఈ వెబ్సైట్స్లో కనుక వెళ్ళినట్లయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఇలాంటి సిమిలర్గా ఉన్నటువంటి వేరే వెబ్సైట్స్లో ఉన్నట్లయితే కొంత పిలిగ్రిమ్స్ని వాళ్ళు చీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద భక్తులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ ఏదైనా వాళ్ళకి అనుమానం వచ్చినట్లయితే ఇమీడియట్గా మనకి టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ విభాగానికి కానీ లేకపోతే కంప్లైంట్స్ సెల్కి కానీ ఫోన్ చేసి కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేస్తే తప్పకుండా వాటి మీద సత్వరమే చర్యలు తీసుకుంటాం టీటీడీ మొదటి నుంచి కూడా www.tirumala.org వెబ్సైట్ నిర్వహిస్తూ ఉండగా అక్రమార్కులు మాత్రం భక్తులను సులభంగా మోసం చేసేందుకు టీటీడీ పేరు మీదే తిరుమల బాలాజీ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి భక్తులను మాయ చేస్తున్నారు ఉత్తరాది భక్తులకు శ్రీవారు తిరుమల బాలాజీగానే సుపరిచితం కావడంతో నకిలీ వెబ్సైట్లతో ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు దీనిపై అధ్యయనం చేసిన టీటీడీ చివరికి తన అధికారిక వెబ్సైట్ పేరును tirupatibalaji.ap.govt.in గా మార్చివేసింది ఈ పేర్లతో ఎవరు సెర్చ్ చేసినా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ అయ్యేలా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది టీటీడీ ఐటీ శాఖ గుర్తించినటువంటి వాటి మీద మేము రెండు రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు నార్మల్గా క్రిమినల్ కేసు వాటిని పైన రిజిస్టర్ చేస్తున్నాం ఐపీసీ కింద వాళ్ళందరూ చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం అదేవిధంగా ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ సెక్షన్ 66D కింద కూడా కేసు రిజిస్టర్ చేసి వారికి నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఈ వెబ్సైట్స్ ఎక్కడైతే హోస్ట్ చేస్తున్నారో ముఖ్యంగా గూగుల్ గోడాడిలో ఎక్కువగా హోస్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి ఈ 91 CRPC కింద నోటీస్ సర్వ్ చేసి ఈ వెబ్సైట్స్ని బ్లాక్ చేయించడం జరుగుతుంది ఒకవైపు రెండో వైపు వారి మీద క్రిమినల్ చర్యలు భక్తుల్ని చీట్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా చీటింగ్ గురయ్యి కొంతమంది ఫైనాన్షియల్గా కూడా లాస్ అవుతున్నారు అదేవిధంగా కొంతమంది వాళ్ళ సెంటిమెంట్స్ కూడా హట్ అవుతున్నాయి కాబట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి ఉండే డిమాండే వీరికి ఆదాయ వనరుగా మారింది స్వామివారి దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయించడమే వీరి మెయిన్ టార్గెట్ దర్శన టికెట్లను అధిక మొత్తానికి విక్రయించే దళారులను ఏడాది కాలంగా ఏరివేస్తోంది టీటీడీ తరచూ విజిలెన్స్ తనిఖీల్లో దళారుల గుట్టు రట్టవుతూనే ఉంది ప్రజాప్రతినిధుల పీఆర్ఓల ముసుగులో సాగిస్తున్న దందాకు కూడా అడ్డుకట్ట వేసింది టీటీడీ ఏడాది కాలంగా 500 మంది వరకు దళారులను అరెస్టు చేయగా అంతే సంఖ్యలో కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడం ద్వారా టీటీడీకి ఏడాదికి 200 కోట్ల రూపాయల పైగానే ఆదాయం సమకూరింది పోయిన సంవత్సరం కూడా కొన్ని వెబ్సైట్స్ని బ్లాక్ చేయించడం జరిగింది అదేవిధంగా కొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టి తమిళనాడుకు సంబంధించినటువంటి వారిని కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం జనవరిలో దాదాపుగా 20 వెబ్సైట్స్ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేశాం దానిలో ఇప్పటివరకు 9 వెబ్సైట్స్ని బ్లాక్ చేయడం జరిగింది ఈ బ్లాక్ చేసినట్టుగా కమ్యూనికేషన్ కూడా మనకి నోడల్ ఆఫీసర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది మిగతా వెబ్సైట్స్ ప్రాసెస్లో ఉన్నాయి ఎప్పుడైతే మనం క్రిమినల్ కేసు వీటి మీద రిజిస్టర్ చేసి ఈ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నోడల్ ఆఫీసర్స్కి అందిస్తాము వారు దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళు క్లియర్గా ఈ వెబ్సైట్స్ అన్నీ దాంట్లో ఉన్నటువంటి సమాచారం టీటీడీకి
ఏదో టీటీడీ ఏజెంట్స్ లాగాను టీటీడీ ఆథరైజ్డ్ వెబ్సైట్ కింద చూపించుకుంటూ వాళ్ళు వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇది వైలేషన్ కాబట్టి వాటిని బ్లాక్ చేసి వెంటనే మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఇక టీటీడీ నూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులు టికెట్లను కొని స్వామివారిని దర్శించుకుంటూ ఉండడంతో టీటీడీకి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది అయితే నకిలీ వెబ్సైట్లను టీటీడీ సీజ్ చేయిస్తున్న ఒకటి పోతే ఇంకొకటి అన్నట్లు నకిలీ వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి తాజాగా బాలాజీ ప్రసాదం పేరుతో భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లను గుర్తించింది టీటీడీ 500 చెల్లిస్తే చాలు ఎక్కడ ఉన్న 2 శ్రీవారి లడ్డూలను ఇంటికి పంపిస్తాం అంటూ వ్యాపారం ప్రారంభించారు శ్రీవారి ప్రసాదాన్ని ఇలా అమ్మే హక్కు టీటీడీకి తప్ప ఎవరికీ లేదు 100 రూపాయలు విలువ చేసే 2 లడ్డూలను 500 రూపాయలకు విక్రయిస్తూ మోసం చేస్తూ ఉండడంపై మండిపడిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిందితులపై కేసు పెట్టి వెబ్సైట్ను సీజ్ చేయించారు ఇక్కడ దర్శనం కోసం 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది సార్ కానీ ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు ఫేక్స్ వెబ్సైట్లు వల్ల భక్తులకు చాలా ఇబ్బంది జరుగుతుంది దీనిపై అధికారులు వెంటనే ఈ విషయాన్ని గమనించి దీనిపై స్పందించి ఆ నకిలీ వెబ్సైట్లను వెంటనే మూసేయించాలని భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి ఇంటికే ప్రసాదాలు పంపిస్తున్నామని చెప్పేసి పెద్ద లడ్డూలు చిన్న లడ్డూలు మేము ఇంటికే డైరెక్ట్ పంపిస్తున్నామని చెప్పి చాలామంది ఇంటికే లడ్డూ పంపిస్తారని కూడా వెబ్సైట్లలో కూడా పొందుపరచడం జరిగింది ఇలాంటి వాటిని వెంబడే ఖండించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మకర్త మండలికి కోరుకుంటున్నాము శ్రీవారి భక్తులు స్వామివారిని సులభంగా దర్శనం చేసుకోవాలంటే టీటీడీ వెబ్సైట్ని ఫాలో అయితే చాలు వసతి గది మొదలుకొని దర్శన టికెట్ల వరకు అన్నీ కూడా వారి ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుంటే దర్శనంతో పాటు అన్ని పనులు అయిపోతాయి దీంతో భక్తులందరూ కూడా టీటీడీ ఆన్లైన్ సేవల వైపు ఆకర్షితులవుతుంటే ఐటీ శాఖను మాత్రం ఆ స్థాయిలో బలోపేతం చేయడం లేదు టీటీడీ 10 సంవత్సరాల క్రితం ఐటీ శాఖను ఏర్పాటు చేసిన టీటీడీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ చేయడం లేదు టీటీడీ ఐటీ శాఖకు 60 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా ఇప్పటికీ 10 మందితోనే నెట్టుకొస్తోంది ఆ శాఖ నకిలీ వెబ్సైట్లు వచ్చాయండి టీటీడీవి ఇంతకుముందు కూడా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ దాంట్లో బుక్ కాలేదు ఫ్రాడ్ వెబ్సైట్లన్నీ వచ్చాయి కానీ ఈ కొత్తగా ఇది ఇంటికి ప్రసాదాలు పంపిస్తామని వచ్చాయి అది వాళ్ళు కొద్దిగా ఐటీ శాఖ వాళ్ళు టీటీడీని బలోపేతం చేసి కొంచెం సిస్టమ్స్ అంతా దానికి సంబంధించిన దాని గురించి అంతా చేయాలి భక్తులకు ఇబ్బంది లేకుండా మా భక్తులు మోసపోకుండా దీన్ని తగినమైన జాగ్రత్త తీసుకొని ఐటీ డిపార్ట్మెంట్ సంప్రదించి గవర్నమెంట్ వాళ్ళతో పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిందని కోరుతున్నాం కొన్ని ఐటీ సంస్థలు సహకారం అందిస్తున్నా అది కూడా మొక్కుబడిగానే ఉంటుంది టీటీడీ ఉద్యోగులు రూపొందించిన సాఫ్ట్వేర్కి మెరుగులు దిద్దడం మినహా వారు అందిస్తున్న సహకారం పెద్దగా ఉండడం లేదు టీటీడీ సర్వర్లకు 50,000 హిట్లను మించి తట్టుకునే సామర్థ్యం లేకపోవడం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉండడంతో ఒక్కసారిగా 2 లక్షల హిట్లు వచ్చాయి లోడ్ ఎక్కువై సర్వర్లు మొరాయించాయి దీంతో వాటిని సరిదిద్దడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సిబ్బంది 10 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరోవైపు టీటీడీ కూడా ముందు చూపుతో జనవరి నుంచి ఏపీ ప్రభుత్వ డేటా సర్వర్ల ద్వారా టికెట్ల కేటాయింపు చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం డేటా సర్వర్ అయితే 10 లక్షల హిట్లు తట్టుకునే సామర్థ్యం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారు టీటీడీ ఐటీ శాఖ ప్రతినిధులు మరోవైపు నకిలీ వెబ్సైట్లను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ బ్రాంచ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది టీటీడీ సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించడం నకిలీ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని సీజ్ చేసే బాధ్యతను సైబర్ టీంకు అప్పగించింది టీటీడీలోనే ఒక ఐటీ సైబర్ వింగ్ని ముఖ్యంగా ఏదైతే ఈ సైబర్ నేరాలు అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేయడానికిను అదేవిధంగా భక్తులు కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్ అయినటువంటి సమాచారాన్ని తెలుసుకునేటువంటి విధంగా టీటీడీ ఆ బోర్డు ఇప్పటికే రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఐటీ వింగ్ ఒకటి టీటీడీలో ఏర్పాటు చేసుకోవడం కోసమని ఆ దిశగా మేము ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది ఇప్పటికే టీటీడీ విజిలెన్స్లో ఉన్నటువంటి ఒక వింగ్ ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారిస్తుంది అయినప్పటికీ మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉండరు కాబట్టి కొంతమంది ఎక్స్పర్ట్స్ని దీంట్లో ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఇవన్నింటిని ఎప్పటికప్పుడు మనమే చెక్ చేసుకుంటూ భక్తులు మోసపోయేటువంటి పరిస్థితి వచ్చే వరకు వెయిట్ చేయకుండా తగినటువంటి చర్యలు ముందుగానే తీసుకోవడానికి అనుకూలం ఈ సైబర్ వింగ్ ఎస్టాబ్లిష్ అయితే మనకి వస్తుంది సో తప్పకుండా దీన్ని తొందరలోనే ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం మరి నూతనంగా ఏర్పాటు చేసిన ఈ విభాగం ద్వారానైనా నకిలీ వెబ్సైట్లకు అక్రమార్కులకు చెక్ పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు
మేము అక్కడ ఆన్లైన్లో కొంతమంది మాతో పాటే బుక్ చేసుకున్నారు ఆ టికెట్లు ఇక్కడికి వచ్చి నుంచి నకిలీవని చెల్లడం లేదని చెప్తున్నారు అది టీటీడీ వాళ్ళు దాన్ని గమనించి సరిచేస్తారని కోరుకుంటున్నాము కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చి దానివల్ల సరిచేస్తారని మేము కోరుకుంటున్నాము నకిలీ వెబ్సైట్ను అరిగట్టాలని టీటీడీ వాళ్ళు దాని మీద కఠినమైన చర్యలు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము గోవింద ఏంటి నీ లీల కొండ మీదకొచ్చి నిలువుదోపిడి నీకే ఇచ్చేయాలనుకున్న భక్తులకు అక్రమార్కులు ఆన్లైన్లోనే నిలువుదోపిడి చేస్తున్నారు ఇంట్లోనే తలనీ